మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకో అమ్మాయి కూడా చేసింది అనసూయ. ఎస్ సార్. అనసూయ అంటే నవ్వేమంటే? లేదు, అందులో మీరు కార్లో వెళ్తుండగా బ్యాక్ డ్రాప్లో ఒక షార్ట్ వస్తూ ఉంటుంది, తను దొరికే రకం, తను వదిలే రకం కాదు, నేను దొరికే రకం కాదు అని. అది వెంటనే ఫ్లాష్ అయింది అనమాట డైలాగ్, అందుకు నవ్వాను. ఎగతాళి చేస్తున్నాను. అమ్మా ఎందుకు ఎగతాళి చేస్తాను సార్? మా ఆర్టిస్ట్ని ఎగతాళి చేస్తే ఒప్పుకోను. నేను మీ ఆర్టిస్ట్నేగా? కాదు కాదు, ఇప్పుడు అమ్మాయి ప్రజెంట్ ఆర్టిస్ట్. ఓకే, షీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆర్టిస్ట్. పృథ్వీ, కోసాల కృష్ణమురళి, బ్రహ్మానందం, ఆలి అన్నిటికంటే మించి శివప్రసాద్ ఎంపి, అతను నాకు 20 సంవత్సరాల ముందే మన బ్యానర్ ల్యాక్ చేశాడు. మంచి స్నేహితుడు నాకు. అతను కూడా నా పక్కన ఉండే మంచి క్యారెక్టర్ చేశాడు శివప్రసాద్. అలాగే గిరిబాబు స్నేహితుడు, అందరూ ఉన్నారు. మీకు ఇష్టమైన వాళ్ళందరూ మీ చుట్టూ చేరి మీ వెలుగుని ఇంకొంచెం పెంచారు. నాకు ఆర్టిస్ట్ అంటే బాగా ఇష్టం. ఐ లవ్, బాగా డైలాగ్ చెప్పగలిగిన వాడు, సిన్సియర్గా ఉన్నవాడు అంటే ఇష్టం. అందుకని అందరూ బాగా కుదిరారు కథకు. వీళ్ళందరూ యాప్ట్ అయ్యారు గాయత్రి సినిమాకు. ప్రతి ఫ్రేము బాగా తీశారు, దర్శకుడు బాగా ఇచ్చిన దాన్ని బాగా వండి పెట్టాడు.